హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మార్చ్ ఈ నెల అంటే కొందరికి భయం, ఎందుకంటే ఎగ్జామ్స్ వచ్చేది ఈ నెలలోనే కాబట్టి. కానీ పై చదువులు చదవాలంటే తప్పదు కదా అనుకునైనా రాస్తారు. రాత్రంతా చదివి పొద్దున్నే లేచి ఎగ్జామ్కి బయలుదేరుతారు. కొందరిని అమ్మ కానీ నాన్న కానీ వేరే చుట్టాలు లేదా బాగా కావాల్సిన వాళ్ళు కానీ ఎగ్జామ్ హాల్ దగ్గర దింపుతారు. కానీ బస్సులని బస్సు పాసులని నమ్ముకొని రోడ్డు మీద ఎదురు చూసే వాళ్ళు, ఎగ్జామ్ టైం అవుతుందని టెన్షన్ పడేవాళ్ళు చాలామంది ఉంటారు. బస్సుకి ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైంకి అందాలని చెప్పి ఇంట్లో పుస్తకం పట్టుకుని చదువుతూనే రెడీ అవుతుంటారు. అమ్మ తొందరగా లేచి టిఫిన్ రెడీ చేస్తుంది, బస్సు టైం ఎక్కడ దాటిపోతుందో అని అది తినడం మానేస్తారు. లేదా సగం పొట్ట నిండేలా వేగంగా తిని హాల్ టికెట్ బ్యాగు పట్టుకొని మనసులో చదివింది మననం చేసుకుంటూ బస్సు కోసం వెయిట్ చేస్తుంటారు. అమ్మా నాన్న డ్రాప్ చేసే వాళ్ళకేం ప్రాబ్లం లేదు, కానీ ఇలా రోడ్డు మీద ఎదురు చూస్తూ టెన్షన్ పడే వాళ్ళకే అసలు ప్రాబ్లం. ఎగ్జామ్ సెంటర్కి త్వరగా వెళ్తే మరో 3 ముక్కలు చదవచ్చు అనుకుంటారు, కానీ బస్సు రాదే. ఇక రోడ్డు మీద వెళ్లే కార్లను, బైకులను లిఫ్ట్ అడగడం స్టార్ట్ చేస్తారు. కొందరు ఆపుతారు, కొందరు ఆపరు. మీరు వెళ్లే దారిలో వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ ఉంటే లిఫ్ట్ ఇవ్వండి. వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం వల్ల బైక్లో పెట్రోల్ ఎక్కువేం అయిపోదే, టైర్లేం అరగవే. మామూలు టైంలో పిల్లలు రోడ్డు మీద లిఫ్ట్ అడిగినా ఇవ్వకపోవచ్చు, అప్పుడు వాళ్ళ ఉసురు పోసుకునేంత పాపమేం చేసిన వాళ్ళం కాము. కానీ మార్చ్ ఎగ్జామ్ నెల, ఎగ్జామ్స్ అంటే భవిష్యత్తు. ఎగ్జామ్ హాల్కి 10 నిమిషాలు లేట్ అవుతే లోపలికి అలో చెయ్యరు, ఎగ్జామ్ రాయనివ్వరు. కష్టపడి చదివిన చదువంతా వృధా అవుతుంది. ఈ టైంలో వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా పాపమే. పోనీ పాపం చేశామని అనిపించకపోయినా లిఫ్ట్ ఇచ్చి కాస్తో కూస్తో సాయం చేసి పుణ్యమైనా కట్టుకోండి. కొంచెం ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.